ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ పరంగా ఏలూరు నగరాన్ని సుందరీకరించడానికి తమవంతు కృషి చేస్తున్నట్లు మాజీ ఉపముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యులు ఆళ్ళ నాని తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ దగ్గర 20 లక్షలతో నూతనంగా నిర్మించిన వాటర్ ఫాల్ ను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నగర మేయర్ షేక్ నోజహాన్ పెదబాబులతో కలిసి మాజీ ఉపముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని ప్రభుత్వ పరంగా సుందరీకరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రణాళిక ప్రకారం ఏలూరు నగరంలో సుందరీకరణ పనులు చేపట్టినందుకు కలెక్టర్కు అభినందనలు తెలియజేశారు. ఏలూరు నగర ప్రజలు మానసిక వికాసానికి ఉల్లాసానికి ఆనందానికి వాటర్ఫాల్ ఎంతగానో ఆహ్లాదపరుస్తుందని అన్నారు. నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కాకుండా పేద ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. పగలంతా కష్టపడి ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఇటువంటి వాటర్ఫాల్స్ పార్కులు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు 4 కోట్లతో ఏలూరు నగరంలో పార్కులు అభివృద్ధి, 6 కోట్ల నిధులతో ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. వాటర్ఫాల్ జెట్పీకి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నందున నగర ప్రజలే కాకుండా పొరుగు ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదమిస్తుందని అన్నారు. నగర అభివృద్ధిలో మేయర్, మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్లు నూకపేయ సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, 32వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బండారు సునీత, కిరణ్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలో ఏలూరు నగరానికి సంబంధించి జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా ఏలూరు నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, వారు వారి వారి జీవితాల్లో పగలంతా కూడా వారి వృత్తి వ్యాపారాల్లో అలసిపోయిన తర్వాత ఎక్కడైనా వారి పిల్లలకు కానీ వారికి కానీ ఎక్కడైనా ఒక మానసిక ఉల్లాసానికి సంబంధించి ఎక్కడా కూడా ఏలూరు నగరంలో గతంలో అవకాశం ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏలూరు నగరానికి సంబంధించి మౌలిక వసతుల విషయంలోనూ, పేద ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటూ ఉన్నామో, ఏలూరు నగరానికి సంబంధించి సుందరీకరణ భాగంలో ప్రజలకు అందరికీ కూడా అటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలుగజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి మన జిల్లా కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి ప్రత్యేకించి ఈ సుందరీకరణకు సంబంధించి పర్యావరణానికి సంబంధించి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఈ విధంగా ప్రజలకి చేరువగా తీసుకువస్తూ, వచ్చిన నిధులన్నింటినీ కూడా సద్వినియోగపరుస్తూ ఏలూరు నగరాన్ని ఈ విధంగా మరి సుందరీకరించడం, పార్కులను కానీ ఇప్పుడు నా కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఆ నిధులను కూడా మరి త్వరలోనే ఏలూరు నగరానికి సంబంధించి ప్రధానమైనటువంటి రహదారుల అభివృద్ధికి కూడా వెచ్చించడం జరుగుతూ ఉంది. త్వరలో మరి జిల్లా మరి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మరి మేయర్ గారు వీరందరి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమానికి మీ అందరి సహకారం కూడా ఉంటే మరింత పెద్ద ఎత్తున ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ఆ విధంగా ప్రజలందరినీ కూడా సహకరించాలని కోరుతూ సెలవు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నగరాలు ఏది ఉన్నాయో అది బ్యూటిఫికేషన్ మరియు శానిటేషన్ ఈ రెండు విషయాలకి ఎక్కువ దృష్టి ఇచ్చి పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని భాగంగానే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నిధులతో మున్సిపల్ కార్పొరేషన్ కూడా కలిసి కన్వర్జెన్స్ మోడ్లో ఈరోజు ఇక్కడ ఈ ఫౌంటైన్ అన్నది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇలాగే ఇంకా ఒక 4 ఫౌంటైన్స్ కూడా మనకి ఏలూరు టౌన్లో వస్తున్నాయి. మరియు రోడ్ వైడనింగ్ చేసి
డస్ట్ ఫ్రీ రోడ్స్ తీసుకురావడానికి ఎండ్ టు ఎండ్ రోడ్ కాన్సెప్ట్లో కాంక్రీట్ రోడ్స్ ఆర్ పేవర్ బ్లాక్స్తో రోడ్ అనేది డెవలప్ చేస్తున్నాము అలాగే సిఆర్ రెడ్డి కాలేజ్ రోడ్ ఏది ఉన్నాయో అక్కడ కూడా బోత్ సైడ్స్ గ్రీనరీ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము ఇలా ఏలూరు టౌన్లో డస్ట్ పొల్యూషన్ ఏది ఉన్నాయో అది ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చోట్లో ఈ ఫౌంటైన్స్ పెట్టడం వల్ల గాలిలో ఉన్న డస్ట్ని ఈ నీళ్ళలో లాగిపోవడం వల్ల మనకు పొల్యూషన్ అనేది తగ్గుతుందన్న ఒక కాన్సెప్ట్తో బ్యూటిఫికేషన్ ప్లస్ పొల్యూషన్ రిడక్షన్ కాన్సెప్ట్ మీద ఫౌంటైన్స్ పెడుతున్నాము ఇంకా మూడు ఫౌంటైన్ వస్తుంది రోడ్ వైడనింగ్ కూడా వస్తుంది దాదాపు 4 కోట్ల నిధులతో ఈ పనులు ఏలూరులో టౌన్లో జరుగుతున్నాయి థ్యాంక్ యూ